శివుడు అభిషేక ప్రియుడు. నదీ స్నానం చేసి కైలాసనాథుణ్ణి దర్శించుకుంటే మంచి జరుగుతుందన్నది భక్తుల నమ్మకం. కానీ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తులకు మాత్రం ఆ అదృష్టం లేదు. స్వర్ణముఖి నది పక్కనే ఉన్నప్పటికీ దానిని శ్రీకాళహస్తి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్గా మార్చేసింది. ఒకప్పుడు స్వచ్ఛమైన స్వర్ణముఖి కాలుష్య కాసరంగా మార్చిన తీరుపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. స్వర్ణముఖి నది పవిత్రతకు విఘాతం లేకుండా చూడాలి. నది పరివాహక ప్రాంతాల్లో వంతెనలను నిర్మించాలి. శ్రీకాళహస్తి సమీపంలో నది ఒడ్డున ఇరువైపులా మెట్లు నిర్మించి సుందరంగా మార్చాలి. శ్రీకాళహస్తి బృహత్తర ప్రణాళిక అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులకు చేసిన సూచనలు. పర్యాటకంపై దృష్టి పెట్టిన చంద్రబాబు శ్రీకాళహస్తి ఆలయంతో పాటు స్వర్ణముఖి నదిని అభివృద్ధి హబ్గా చేయాలని ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వ నిర్ణయాలకు, గ్రౌండ్ లెవెల్లో స్వర్ణముఖి నది పరిస్థితికి అస్సలు పొంతనే లేదు. చిత్తూరు జిల్లా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల వెంకన్న తర్వాత శ్రీకాళహస్తి శివర్ణ. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుడిగా కొలువైన దక్షిణ కాశీ ఇది. ఇక్కడి ఆలయంలో రాహుకేతు పూజలు ప్రత్యేకం. భక్తుల సంఖ్య పరంగానూ ఆదాయం పరంగానూ ఆలయం దినదినాభివృద్ది చెందుతున్నప్పటికీ సవీయ పాదాలను కడగాల్సిన స్వర్ణముఖి నది రూపురేఖలు మారిపోతున్నాయి. స్వామివారి ఆలయానికి స్వర్ణాభరణంలా ఉండాల్సిన ఈ నది అధికారుల నిర్లక్ష్యం కారణంగా అయిపోయింది. మున్సిపాలిటీలో ఉండే చెత్తనంతా నదిలో వేస్తోంది. ఒకప్పుడు స్వచ్ఛంగా పారే స్వర్ణముఖి ఇప్పుడు మున్సిపాలిటీ మురికితో నిండిపోయింది. ఇప్పుడు మురికి కూపంగా కనిపిస్తున్న ఇది ఒకప్పుడు ఎంతో పవిత్రమైన నది. భరద్వాజ మహాముని తపస్సుతో స్వర్ణముఖి ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. చంద్రగిరి మండలంలోని కొండల మధ్య పుట్టి శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఆనుకుని ప్రవహిస్తోంది. వర్షాకాలంలో మాత్రమే ఈ నదిలో పూర్తి స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. అయినప్పటికీ దేవాలయం సమీపంలోకి వచ్చేసరికి మూడు కాలాల్లోనూ నీరు నిలువు ఉంటుంది. దీన్ని స్వామి మహిమగా చెబుతారు. భక్తులు ఇక్కడ స్నానమాచరించాకే శివయ్యను దర్శించుకునేవారు. ఆలయ సిబ్బంది తమ విధులు ముగిశాక ఈ నదిలో స్నానం చేస్తే వారు చేసిన పనికి తగినట్లుగా బంగారు నాణేలు దొరికేవని, ఇదంతా ముక్కంటి మహత్యమని నమ్మేవారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు నది ఉంది, కానీ నది అని ఎవరూ గుర్తించలేని స్థితిలోకి మారిపోయింది. స్వర్ణముఖి కాస్త కాలుష్యముఖిగా మారిపోయింది. అదృష్టవశాత్తు స్వర్ణముఖి నది ఇరిగేషన్ శాఖ, దేవాదాయ శాఖ, మున్సిపల్ శాఖ వీరి ముగ్గురి నిర్లక్ష్యం వల్ల ఈరోజు స్వర్ణముఖి దుర్గంధముఖిగా కనీసం ఆ ప్రాంతానికి పోవాలన్నా కూడా ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మురికి పూర్తిగా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా స్వర్ణముఖిలో వదిలేయడం, ఎవరైనా కూడా అక్కడ మోక్షం కోసమో లేదా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినారనో ఇంకొకరు పిండ ప్రదానం చేసేదానికి పోయి పిండాన్ని వదలాలన్నా కూడా అవకాశం లేని పరిస్థితి. దుర్గంధంగా పందులు, కుక్కలు, బర్రెలు, గొర్రెలు అన్నీ కూడా అక్కడే ఏర్పాటవుతున్నాయి. పాతికేళ్లకే భక్త కన్నప్ప సినిమా చిత్రీకరించారు. అందులో కనిపించేది స్వర్ణముఖి నదే. పాతికేళ్ల క్రితం జీవనది, ఇప్పుడు మురికి కోపం. ఇక్కడికి ప్రతిరోజు సుమారు 25,000 మంది భక్తులు వస్తుంటారు. కేవలం గుడిని మాత్రమే దర్శించి అరగంటకే తిరుగు ప్రయాణం కావాల్సిన పరిస్థితి. నదిని కాస్త శుభ్రం చేసి బోటింగ్ లాంటివి ఏర్పాటు చేస్తే పర్యాటకులను ఆకట్టుకోవచ్చు. ఎంతసేపు హుండీ ఆదాయం, రాహుకేతు పూజల ఆదాయాన్ని లెక్కలేసుకోవడానికి అధికారులు, ధర్మకర్తల మండలి ప్రయత్నాలు చేస్తున్నారు, గాని ఆలయం చుట్టూ పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నించడం లేదు. ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ ఒక చెక్ డ్యాంలు కట్టి, ఒక రెండు చెక్ డ్యాంలు కట్టి మొత్తం ముందర కృష్ణ మన స్వర్ణముఖి నదిని ప్రక్షాళన చేసి దాంట్లో ఉన్నటువంటి మట్టి రాళ్ళు ఇవన్నీ కూడా తీసి, అలాగే దాంట్లో వచ్చేటటువంటి వేస్ట్ వాటర్ని అందరినీ కూడా మనం దాన్ని స్టాప్ చేసి అటు ఇటు రెండు పక్కల కూడా గాడ్స్ నిర్మాణం చేసి ఒక బ్యూటిఫికేషను అంతా కూడా చేసి దానికి 24 గంటలు మనకి భక్తుల సౌకర్యార్థం నీరు ఉండేలాగా ఇక్కడ చర్యలు తీసుకోబడుతున్నాయండి. అది అతి త్వరలోనే జరగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. ఇక కబ్జారాయాల సంగతి సరేసరి. నదిలో నీరు ఎండిపోయిన సమయంలో ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసేశారు. ఎవరికి తోచిన వైపు వారు నదిని ఆక్రమించేశారు. మరికొందరైతే ఏకంగా ఇల్లు కూడా కట్టేశారు. ఒకప్పుడు స్వర్ణముఖి నదిలోకి నీరు వస్తే అవి ఆలయం బయట ఉన్న పాతాల వినాయకుడి పాదాలు తాకేవి. కానీ ఇప్పుడు పాతాల వినాయకుడికి నదే కనిపించడం లేదు. ఒకప్పుడు శివయ్యను మనస్ఫూర్తిగా దర్శించుకునేవారు. కానీ ఇప్పుడు ముక్కంటిని దర్శించుకోవాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. సీఎం ఆదేశాలతో ఇప్పటికైనా అధికారులు మేల్కొని స్వర్ణముఖిని చక్కదిద్దుతారో లేదో చూడాలి.